కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఒక స్టార్గా ఎదిగారు బిగ్ స్క్రీన్ మీద. చెప్పాలంటే థియేటర్లలో మీ సినిమాలు చూసి ఆర్టిస్టులు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు బుల్లితెర మీద చాలామంది ఉన్నారు కాబట్టి అటు వాళ్ళ ఎంతో ప్రయత్నాలు చేసి కుదరక ఆఫర్లు రాక సరే సీరియల్తోనే అడ్జస్ట్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు చాలామంది చెప్పుకుంటే పేర్లు చాలా ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు కూడా. బట్ మీరంటే అంత వైభోగం చూసి ఒక్కసారిగా బుల్లితెర అంటే ఇక్కడ అంతా హాస్పిటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, యూనిట్లు చిన్నగానే ఉంటాయి, క్యారివాన్లు ఉండవు, చెట్ల కింద కూడా కూర్చోవాలి, ఫుడ్ అలానే ఉంటుంది, కెమెరాలు అలానే ఉంటాయి, ఆర్టిస్టులు అలానే ఉంటారు, టెక్నీషియన్స్ అలానే ఉంటారు, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. టైం పట్టిందా లేకపోతే వెంటనే పటాపటాపటా వెళ్ళిపోయిందా? నేను సినిమా నుంచి సీరియల్స్కి వచ్చినప్పుడు సార్ అప్పట్లో ఒక కెమెరా తప్ప అన్నీ సేమ్ అలాగే ఉండేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన ఆ కెమెరాలు కూడా సినిమా కెమెరాలో వాడే. అప్పుడు మీరు తీసిన సీరియల్స్ ఫస్ట్లో తీసినవి బ్యానర్స్ పెద్దవి, ఈటీవీ వాళ్ళు, ఈటీవీ తర్వాత ఇక్కడ చెన్నైలో ఉన్న టాప్ నేను బాలాజీ టెలిఫిలిమ్స్, నేను చెప్తున్నాను రాడాన్ మీడియా, రాడాన్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్, తర్వాత హన్సా విజను, విస్టా విజను, ఏవిఎం ప్రొడక్షన్స్, ఇంకా ఒకటేంటి సార్ ఇంకా నేను చేయని బ్యానర్ అంటూ లేదు ఇక్కడ. అదే యూటీవీ, అటు బాంబే బ్యానర్స్ చేసాము, ఇటు సౌత్ ఇండియన్ ఆల్ టాప్ బ్యానర్స్ చేసాం. ఇప్పుడు ఒక సినిమా ఒక సీరియల్ హీరో చేసినది కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు సార్. అప్పట్లో నేను ఇక్కడ ఉండి చెన్నైలో ఉండి ప్రతి సీరియల్ హిట్ ఇచ్చిన, నేను చేసిన సీరియల్స్ అన్నీ హిట్ సార్ ఇక్కడ. నేను చెన్నైలో చేసినవన్నీ, నేను చేసిన బాలాజీ టెలిఫిలిం సీరియల్స్ అన్నీ హిట్ అయినా అసలు ఒక్కటి కాదు, నేను చెన్నైలో ఉండి అన్ని హిట్లు ఇచ్చా. సో తర్వాత నన్ను హైదరాబాద్కిలో కూడా నన్ను పిలవండి నేను ఏ రోజు అడగలే, నన్ను తీసుకెళ్ళారు, నన్ను కావాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. ఈటీవీ, ఈటీవీ నన్ను మొదటి నుంచి ఆదరిస్తూనే వచ్చింది, నన్ను మొదటి నుంచి నన్ను అసలు టీవీ ఇండస్ట్రీలోకి ఒక రకంగా తీసుకొచ్చిందే ఈటీవీ వాళ్ళు. అవును. తర్వాత అసలు టీవీలోకి వెళ్తే నువ్వు స్టార్ అవుతావు అని చెప్పింది నాకు చలపతిరావు గారు. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా అప్పుడు ఏంటంటే వాళ్ళకి అటు సినిమాలు ఇటు సీరియళ్ళు రెండు జరుగుతుంటాయి కాబట్టి అటు ప్రొడక్షన్ ఫుడ్ ఇటు వచ్చేస్తుంది కూడా ఈటీవీ వాళ్ళది కూడా. కానీ ఇప్పుడు ప్రొడక్షన్లు అన్నీ అయ్యాదు కదా, మీరు చేసే ఇప్పుడు ప్రొడక్షన్లకి కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. అట్లాగే ఏం లేదండి, అన్నీ ఒకటే, సమయాన్ని బట్టి కొంచెం ఏదో మార్పులు చేర్పులు ఏదో అవుతుంటాయి కానీ అంత ఒకటే అండి. ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే మనము ఆ సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండాలండి. మనకు అది లేదా ఇది లేదా అని మనం మాట్లాడాం అనుకోండి అది కూడా ఉండదు. అందుకని మనం ఏం అడగాలో ముందే మాట్లాడుకోవాలి సార్. నేను ఇది చేస్తున్నాను, ఇది ఒప్పుకున్నాను, ఇదంటే వాళ్ళు నా ఇష్టాయిష్టాలని వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత నన్ను పెట్టుకుంటారు. అది మనం డే వన్ నుంచి అదే ఫాలో అవుతాం మనం. ఇప్పుడు నేను ఉన్నానంటే నా ఇది కొన్ని ఉంటాయి సార్, అవి స్టార్టింగ్లోనే మాట్లాడుకుంటాను, అది అలాగే ఫాలో చేస్తాను లాస్ట్ వరకు. ఓకే. సో అది వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నన్ను పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఈ అడ్జస్ట్ అవ్వటం అనేది చిన్నప్పటి నుంచి అలవాట? ఎందుకంటే లక్షల చెక్కులు తీసుకొని లక్షల్లోతో బతకటం చూశారు, సీరియల్స్కి వచ్చిన తర్వాత చిన్న చెక్కులు, చిన్న వేల వేల రూపాయల చెక్కులు అందుకొని వేల రూపాయలతో అడ్జస్ట్ అవ్వడం చూసాం, ఇది చూసాం, అది చూసాం, ఇది చూసాం. ఓకే. అందుకే చెప్తున్నాను కదా సార్, సినిమా అనేది సినిమా కథ వేరు, సీరియల్ అనేది సీరియల్ కథ వేరు, ఇంకా అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్కి తృప్తి, డబ్బు పరంగా ఆలోచిస్తే మీరు సినిమాకి దీనికి అసలు కంపారిజనే లేదు. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఒకనొక టైం వచ్చేసరికి, ఒక దశ వచ్చేసరికి మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, డబ్బే మెయిన్ అనుకొని ఏదంటే అది ఒప్పుకొని సినిమాలు చేసేవాళ్ళు, సీరియల్ అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎలాంటి మైండ్ సెట్? డబ్బే నాకు ప్రాధాన్యత, డబ్బు కోసం ఏదైనా చేస్తా, ఎలాంటి రోల్ అయినా ఓకే అని వెళ్ళిపోయారా? నేను ఎప్పుడు అలా చేయలే. అలాంటి పరిస్థితి వస్తే డబ్బే ఇంపార్టెంట్ అంటే నేను ఇది చేయాల్సిన అవసరం లేదు సార్, వేరే చేస్తాను. అసలు మీ దగ్గర చాలా ఉంది, మా బిజినెస్ నేను చూసుకున్నా సార్. అదే మావి మేము చూసుకుంటే చాలు, మావి మాకున్నవి మేము కరెక్ట్గా చూసుకుంటే హ్యాపీగా మాకు మా పిల్లలకు వాళ్ళందరికీ ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తాం. 10 తరాలకు ఉంది అట్లని కాదు, అలా 10 తరాలు తరతరాలని కాదు సార్.
మనం డబ్బే ప్రాముఖ్యత అనుకుంటే కనుక ఆ బిజినెస్లు చేసుకోవచ్చు. మైనింగ్ బిజినెస్ కన్నానా అండి, మైనింగ్ కన్నానా, ఇంకోటి చెప్పండి మీరు. అంతే కదా, మరి అది ప్రధానం కాదు మనకి. మనం చేసే పనిలో మనకు తృప్తి, మనం అంతే. డబ్బుతో కొలమానం వేసుకోకూడదు సార్. అలా డబ్బుతో ఇదంటే కనుక సినిమా తర్వాత ఏదైనా సరే సినిమాని మించి లేదు. ఇంకా మనం సినిమా కాదు ఇలాగా అని వచ్చినప్పుడు దీంట్లో ఇది కథ వేరుగా ఉంటుంది అన్నమాట. ఓకే, డబ్బే అనుకున్న రోజు మాత్రం నేను ఇక్కడ ఉండను సార్. నేను వేరే చేసుకుంటాను సార్. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు ఎందుకంటే ఆ డబ్బు ఎలా వస్తుంది, ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసు కాబట్టి ప్రొడక్షన్ మటుకు చేయరు. ఏ హీరో తొందరగా సాహసం చేసి మనం డబ్బులు పెట్టి సినిమా తీద్దామే లే అనుకో, మనం ఎందుకు చేతులు కాల్చుకోవటం అనేది ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటివి మీరు 2012-13 ఒక సినిమా తీసి దాదాపు 3-4 crore లాస్ అయ్యారు. 3 crores ఆ పెయిన్ పక్కన పెడితే అధికంగా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అంతవరకు సంపాదించింది ఒక్కసారిగా ఒక సినిమాతో మటాష్ 30 సంవత్సరాలు అంటే డబ్బు 3 crore అంటే ఆ రోజుల్లో 2013 నేను అప్పట్లో ఇక్కడ చెన్నైలో ల్యాండ్ కొనేసి ఉంటే కనుక ఈరోజు అది ఆటోమేటిక్గా ఈ 10 సంవత్సరాలు 30 crore అయిపోయింది మినిమం. అవును, నేను ఊరికే చెప్తున్నా, 30 crore అనేది ఈజీగా అయిపోయింది. అది చిన్న మిస్టేక్ అది యాక్చువల్గా. నా వైఫ్ వద్దని చెప్పినా కూడా చేసిన పని అది. అందుకే మామూలుగా జనరల్గా అందరూ పెళ్ళని చెప్తే వినాలా అంటుంటారు. పెళ్ళని చెప్తే వినాలి అని నేను ఘంటా పదం అప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా సీరియల్ ప్రొడక్షన్ చేసి స్టార్ట్ చేసేసి ఉంటే ఆ టైంలోనే ఇవాళకి ఈ 10-11 సంవత్సరాల్లో నేను ఒక 5-6 సీరియల్స్ అన్న ప్రొడ్యూస్. పెద్ద బ్యానర్ అయ్యేది కదా, పెద్ద బ్యానర్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మీకు పేరు ఉంది కాబట్టి. అవును, నేను అది చేయకుండా సినిమా చేయడం అనేది మిస్టేక్. ఆ సినిమా బాగా వచ్చింది, అయితే బాగా వచ్చింది, మంచి పేరు వచ్చింది. సినిమా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రిలీజ్ చేసాం మొత్తం. అప్పుడు కంబైన్డ్ స్టేట్, అప్పుడు ఆంధ్ర తెలంగాణ సీడెడ్ మొత్తం 3 ఏరియాల్లో మంచి డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకి, అరే మన పాప మన కుర్రోడు మన హీరో మన రాజ్కుమార్ సినిమా చేసుకుంటున్నాడు ఫస్ట్ టైం అని చెప్పి అందరూ అన్ని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీ మొత్తం బాగా సపోర్ట్ చేసింది, బాగా ఓకే చేసాం. నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పబ్లిసిటీ కానివ్వండి, అటు థియేటర్స్ కానివ్వండి, సినిమానే సినిమా పద్ధతిగా మనం ప్రాసెస్ ఏంటని ఆ ప్రొసీజర్ ప్రకారం చేసాం మనం. ఓకే, ఇంకా తర్వాత మనకు డబ్బులు వచ్చినాయా పోయినాయా, సినిమా ఆర్టిస్ట్గా నాకు మంచి పేరు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ టైంలో కొంచెం సినిమా డిస్టర్బ్ అయింది కొంచెం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.